రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి డబ్బులను రైతు అకౌంట్లో వేయాలని ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో వరి ధాన్యం పంటకు మద్దతు ధరలు ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేసి రైతులను ఆదుకోవాలని బోధ్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్ కోరారు. ఆదేశాల మేరకు ఈరోజు బోధ్ మండల కార్యక్రమంలో ఈ జనజాగరణ యాత్ర ఈ ప్రోగ్రాం నిర్వహించిన మన మండల అధ్యక్షులు మహేందర్ గారికి మరియు జిఎస్ రాజురెడ్డి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండి సద్దాం గారికి మరియు మిగతా కార్యకర్తలకు నమస్కారాలు. ఈరోజు ఒకే డిమాండ్తో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. వరి పండించిన రైతుల దగ్గర వరి వెంటనే కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో వరియే కాదు, వేరే పంటలైన సోయా మరియు పత్తి కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇంకా వేరే విషయాలు ఏమిటంటే ఈ బోధ్ పేరుకే ఉన్నది, ఈ కార్య ఆఫీసులన్నీ బోధ్ పేరు మీద శాంక్షన్ అవుతున్నాయి, అవి మాత్రము హెడ్ క్వార్టర్లో ఉండడం లేదు. ఎగ్జాంపుల్ ఒక గిరిజన డిగ్రీ కాలేజ్ బోధ్ పేరు మీద ఉన్నది కానీ అది ఆదిలాబాద్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే కానీ ఇంకా వేరే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకోటి కుప్టి ప్రాజెక్ట్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటేనే టెండర్లను పిలవాలని మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము ఈ గవర్నమెంట్కి. కావున ఇది సారీ, రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము కొనుగోలు చేయమంటే మేము కొనుగోలు చేయమని రైతులపై సౌతి ప్రేమను చూపుతున్నారు. ఈ యొక్క వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తీసుకోవాలని మేము అందరి తరపు నుంచి రైతులకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటామని చెప్తున్నాము. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు 23 పంట పొలాల్లో కూడా మద్దతు ధర ప్రకటించాలని, 23 పంటల్లో కూడా వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఉంది. మద్దతు ధర ప్రకటించడం అంటే కొనుగోలు చేయడం అని అర్థం. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 62 ఎకరాలలో వరి ధాన్యాన్ని పండించిందని, 62 లక్షల ఎకరాలలో వరి ధాన్యాన్ని పండించాలని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ రైతు పంటను 11 లక్షల కుంటలు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. మిగతా కొనుగోలు చేసిన పంటను కూడా గిట్టుబాటు ధర ఇవ్వకుండా 2100 కోట్ల రూపాయలు అలానే డ్యూలో ఉన్నాయి. ఇప్పటి వరకు 116 కోట్లు మాత్రమే చెల్లించడం జరిగింది. మరి అదేవిధంగా రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఈ యొక్క వరదల వల్ల బీభత్సల వల్ల పండించిన పంట కొట్టుకుపోవడం, మరి అదేవిధంగా దాన్ని చూసి రైతులు ఆత్మహత్య చేసుకోవడం, పాముకాటుతో చావడం, గుండెపోతుతో చావడం అసలు పాడుతున్నారు. ఇలాంటి రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలా? మరి చనిపోయిన రైతులకు ఖచ్చితంగా వాళ్లకు వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఒకవేళ రైతులకు మీరు ఆదుకోకపోతే మేము ఎక్కడికైనా రావటానికి మేము సిద్ధంగా ఉన్నామని రైతుల తరపు నుంచి మేము కోరుతున్నాం. ఈరోజు మీరు ఏసీ రూమ్లో కూర్చుండి తింటున్న అన్నాన్ని ఎవరు పండించారు ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు మీరు తింటున్నారు. ఒక్కరోజైనా ఆ యొక్క వ్యవసాయ క్షేత్రంలో వెళ్ళి మీరు పనిచేసి చూడండి రైతుల యొక్క కష్టాన్ని. ఈరోజు మనము 4 మెతుకులు మన కడుపులో పోతున్నాయంటే దానికి కారణం రైతు. రైతు పండించిన పంటను మీరు కొనుగోలు చేయకుంటే దానికి చాలా తీవ్రమైన నష్టం మీకు